ఇన్ఫ్రా సంస్థ జీవీకేపై కేసు నమోదైంది. ముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధి నిర్వహణ విషయంలో 705 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. పదివసనంగా సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి ఆయన కుమారుడు సంజయ్ రెడ్డిపై సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది. 2012-18 మధ్యకాలంలో ఎయిర్పోర్ట్కు వచ్చిన ఆదాయంలో ఏఐకి 38% వాటా ఇవ్వాలి. కానీ బోగస్ కాంట్రాక్టులు సృష్టించి వచ్చిన లాభాల్లో నుంచి 300 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు తేలింది. తమ సొంత సంస్థలకు మేలు చేసేలా జీవీకే గ్రూప్ ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్టు గుర్తించింది సీబీఐ. మొత్తంగా జీవీకే 395 కోట్లు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. ఎస్ మహాత్మా, జీవీకే సంస్థ ఎయిర్పోర్ట్ ఆదాయం కనిపించకుండా ఎలా కళ్ళు గప్పింది? అసలు ఈ కేసు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించండి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అన్న సంస్థలో జీవీకే సంస్థ వాటా 50.5% ఉంది. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో ఇందులో 50.5% వాటాను కలిగి ఉండగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి 26% వాటా ఉంది. మిగతా వాటా 9 ప్రైవేటు ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి జాయింట్ వెంచర్గా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పడింది. అయితే అందులో అధిక వాటా ఉన్న, అంటే మెజారిటీ వాటా, మేజర్ వాటా ఉన్న జీవీకే హోల్డింగ్స్కే నిర్వహణ బాధ్యత పూర్తిగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిర్వహణ జరుపుతుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం 26% వాటా ఉన్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆ ఎయిర్పోర్ట్ నిర్వహణకు సంబంధించి వార్షిక రుసుము కింద 38.7% ఆదాయం నుంచి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆదాయాన్ని తక్కువగా చూపితే కనుక ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇచ్చే రుసుము వాటా కూడా తగ్గిపోతుంది. సో ఈ లెక్కన మొత్తం అవకతవకలకు పాల్పడుతూ వచ్చిన ఆదాయాన్ని తక్కువగా చూపడం, అలాగే ఖర్చుని ఏమీ ఖర్చు చేయకుండానే ఖర్చు చేసినట్టుగా కొత్త బిల్లులు సృష్టించి కొత్త పనులు చేసినట్టుగా అందులో లెక్కల్లో చూపడం, ఇలా అనేక రకాల అవకతవకలకు పాల్పడ్డట్టుగా సిబిఐ గుర్తించింది. ఆ మేరకే దాదాపు 705 కోట్ల రూపాయలు అక్రమ మార్గాల్లో జీవీకే సంస్థ లాభార్జన గడించిందని, 395 కోట్ల రూపాయల మేర ఈ అవకతవకలకు పాల్పడ్డారన్నది గుర్తించింది. తద్వారా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు 100 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కలిగించేలాగా చేశారు, పరోక్షంగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు అన్నది సిబిఐ వేసిన అంచనాలు. ఆ మేరకే కేసులు నమోదు చేసింది. జీవీకే గ్రూప్ చైర్మన్ మీద, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న జీవీకే కుమారుడి మీద, ఇంకా మరికొంతమంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థలో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఈ స్కామ్ కోసం సహకరించారో వారి మీద కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం విచారణ ప్రారంభ దశలో ఉంది. విచారణ జరిగే కొద్దీ ఇంకా దీంట్లో కొత్త విషయాలు బయటకు వస్తాయి. అయితే ఇలా మిస్యూజ్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో, ఈ జీవీకే నుంచి, అంటే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో వచ్చిన లాభాల నుంచి దారి మళ్లించిన సొమ్ముని ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు ఉపయోగించారు. తద్వారా ఎక్కువ దీని నుంచి, అంటే ఇందులో ఉన్న సొమ్మునే తీసి తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకుని వాటిని మరింత అభివృద్ధి చేసుకునేలా చేసుకున్నారన్నది సిబిఐ ప్రాథమికంగా గుర్తించింది. ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేం కొత్త విషయాలు బయటపడతాయో చూడాలి. మొత్తానికి సిబిఐ కేసు నమోదు చేయడమే ఇప్పుడు ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభ దశలోనే ఉంది. రైట్ మహా.